నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ విస్తరణకు ప్రయత్నాలు అయితే చేయడం మనం చూస్తున్నాం సార్. మొన్న కూడా వచ్చారు పార్టీ ఆఫీస్ కి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తు ఏర్పాటు చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి సార్. అంటే ఆల్రెడీ ఇక్కడ బీజేపీ జనసేనతో పొత్తు ఉంది, మరి ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి నిజంగా కాంగ్రెస్ తో పొత్తు ఏర్పాటు చేసుకుంటున్నారా? మరి అప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి? మీరేం చెప్తారు సార్? మొన్న శనివారం ఇక్కడ తెలంగాణ తెలుగుదేశం నాయకులతో చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో సమావేశమయ్యాడు. ఆ సందర్భంగా ఆయన, నేను ఎవరీ రెండవ శనివారం ఇక్కడ కేటాయిస్తాను, తెలంగాణ మీద ఫోకస్ చేద్దాము, ఇక్కడ పార్టీని అభివృద్ధి చేద్దామని చెప్పాడు. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పాల్గొన్నారు. అందులో ఆయన ప్రధానంగా ఏమందంటే, ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా బ్రాహ్మణిని చేయబోతున్నారని కూడా ప్రశ్నలు వేశారు. మీరు మాకంటే ఫాస్ట్గా ఉన్నారు, మీ అంత ఫాస్ట్గా మేము లేము అని ఆయన చెప్పాడు తప్ప బ్రాహ్మణిని పెడుతున్నామా లేదా కూడా ఆయన చెప్పలేదు. రెండవ అంశము పొత్తు. ఇక్కడ మీరు అక్కడ తెలుగుదేశం జనసేనతో బీజేపీతో పొత్తు ఉంది కదా, ఇక్కడ కూడా అది ఉంటుందంటే పొత్తు గురించి మేము ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే పొత్తు గురించి డిసైడ్ చేయలేదంటే ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా అన్న డౌట్ అందరికీ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పొత్తు ఉన్నప్పుడు ఇక్కడ కూడా బీజేపీ జనసేనలో ఉన్నారు, ఇక్కడ బీజేపీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. నిజానికి బీజేపీ తెలుగుదేశం కలిసి జనసేన కలిస్తే ఇక్కడ మళ్ళీ ఈ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ వీక్ అయింది, బీఆర్ఎస్లో నుంచి అనేక మంది కాంగ్రెస్లకి పోలేని నాయకులు కూడా చాలామంది ఉన్నారు. గతంలో తెలుగుదేశంలో ఉండి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం లాగొచ్చు. తెలుగుదేశం బీజేపీ కూటమి కానీ బలంగా ఉందనుకుంటే ఈవెన్ కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అసంతృప్తితో. ఇంకా బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి వాళ్ళందరూ కూడా ఇటు వచ్చే అవకాశం ఉంది. ఇంత స్ట్రాంగ్ ఆపర్చునిటీ ఇక్కడ పెట్టుకొని పొత్తు గురించి ఇంక మేమేం అనుకోవట్లేదని ఎందుకు చెప్తున్నాడు చంద్రబాబు అనేది ఒక డౌట్. అండ్ ఇంకోటి ఏంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడు. ఇక్కడ వాళ్ళ మిత్రుడు అయిన బీజేపీమో విమర్శిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, వాళ్ళ మిత్రుడిగా ఉంటున్న చంద్రబాబు ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడు. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుని పొగిడాడు. మొన్న కూడా కమ్మ గ్లోబల్ కమ్మ సభలో చంద్రబాబుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు హైదరాబాద్ అని పొగిడాడు. సో ఇలాగ వీళ్ళిద్దరు పరస్పర పొగడతలు వ్యవహారాలు, రెండోది పొత్తు మేము ఇంకా తేల్చుకోలేకపోతున్నాం అనడం, ఇవన్నీ చూస్తే గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి కూడా తెలుగుదేశం రోల్ చాలా ఉంది. సో ఇవన్నీ చూస్తే తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తులోకి వెళ్తాయా? ఎందుకంటే రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలో ఉంటే చంద్రబాబుకు మంచిది, ఇక్కడ మళ్ళీ బీజేపీలోకి ఎవరన్నా వెళ్ళినా చంద్రబాబుకి ఇబ్బంది తప్ప చంద్రబాబు అనుకూలంగా ఉండదు. రేవంత్ రెడ్డి అయితే చంద్రబాబుకి అనుకూలంగా ఉంటాడు, చంద్రబాబు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటాడు. ఇద్దరు రెండు రాష్ట్రాల్లో ఉంటే బ్రహ్మాండంగా పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున 2029లో అక్కడ ఎలక్షన్ ఉంది, ఆ ఎలక్షన్కి హెల్ప్ చేయడానికి రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ అధికారంలో ఉంటే తనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది చంద్రబాబు ఆలోచిస్తున్న ప్లాన్ అని చెబుతున్నారు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడేమీ బీజేపీ దయదక్షిణాలు చంద్రబాబుకు అవసరంలే, బీజేపీకే చంద్రబాబు దయదక్షిణాలు కావాలి. కాబట్టి ఒకవేళ ఇక్కడ నేను పొత్తు పెట్టుకోను అంటే చంద్రబాబుని వాళ్ళు ఏమి చేసే పరిస్థితిలో లేరు. గతంలో అంటే చంద్రబాబు భయంతో బీజేపీని కలిసాడు. నిజానికి గతంలో బీజేపీకి చంద్రబాబు అవసరం లేదు, ఈయన కలిసినప్పుడు చంద్రబాబుకే బీజేపీ అవసరం ఉంది. అది కూడా ఏమవసరం, తన వ్యక్తిగతంగా తనకి కేసులు పెడతారు, జైళ్ళలో పెడతారు, ఎందుకు వచ్చింది బీజేపీ తని ఆయన పెట్టుకున్నాడు. రెండో కారణం, అక్కడ జగన్ని డీల్ చేయాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకపోతే జగన్ ఈ ఎలక్షనీరింగ్లో, ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్లో వ్యవస్థలంతా జగన్ వైపు ఉంటాయి, దాన్ని మనం ఎదుర్కోలేమని ఈ రెండు కారణాలతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఆయన ఆలోచిస్తుండేది ఏంటి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తులో ఉంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మనకి కాంగ్రెస్ తెలుగుదేశం జాయింట్గా ఇక్కడ పొత్తు పెట్టుకోవచ్చు, ఆయా రాష్ట్ర ప్రయోజనాలను బట్టి మేము పెట్టుకుంటున్నామని చెప్పొచ్చు. ఆయనకి ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ పార్టీ ఏం లేదు, ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో మేము పెట్టుకున్నామని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో లేని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదా? అదేవిధంగా చంద్రబాబు కూడా ఎన్డీఏ కూటమిలో లేని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవచ్చు కదా, రేపు పొద్దున జరగదని ఏం లేదు. రాజకీయాల్లో ఇవాళ నువ్వు ఏ లాజిక్ని ఎవడు ఫాలో కాడు, ఎవడికి ఏది ప్రయోజనం అదే ఫాలో అవుతాడు తప్ప లాజిక్ లేదు, సిద్ధాంతం లేదు, ఇంకోటి ఇంకోటికి ఏది లేదు. కాబట్టి క్లియర్గా చంద్రబాబు తన ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాడు. ఇదొకటి. రెండవది, జగన్ని కాంగ్రెస్ వైపు పంపించకుండా ఉండాలంటే కూడా కాంగ్రెస్తో ఇక్కడ గెలిస్తే
రేపొద్దున జగన్ కూటమిలోకి వెళ్ళడానికి కాంగ్రెస్ మొక్కలు అడ్డుపడచ్చు. అది కూడా చంద్రబాబు స్ట్రాటజీ ఉండొచ్చు. ఎందుకంటే జగన్ ఇప్పుడు కూటమిలోకి వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నాడు. దాన్ని అడ్డుకోవాలంటే మీకు నేను ఇక్కడ అండగా ఉంటాను, మళ్ళీ వస్తుంది, ఒక కండిషన్ జగన్ను మీరు చేర్చుకోకండి. ఇప్పుడు జగన్ అవసరం కాంగ్రెస్కి ఏముంటుంది? అక్కడేమీ అవసరం లేదు. అక్కడికి ఇప్పటికిప్పుడు జగన్తో పొత్తు పెట్టుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఆంధ్రాలో లేదు. ఇంకా నేషనల్ లెవెల్లో జగన్తో అవసరం ఏమి లేదు. కాబట్టి కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుంది? తెలంగాణలో మళ్ళీ మన అధికారం ఉంటే మనకు ఉండేదే మూడు రాష్ట్రాలు. ఈ మూడు రాష్ట్రాలు నిలబెట్టుకోవాలంటే, మళ్ళీ నిలబెట్టుకోవాలంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిస్తే రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడేం చేస్తాడు చంద్రబాబు? ఇటు బీజేపీలో ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా లాగొచ్చు, బీఆర్ఎస్లో ఉండే వాళ్ళని కూడా సగం అటు ఇటు పంచుకోవచ్చు. పెద్ద స్థాయి లీడర్ కాంగ్రెస్లోకి వెళ్తారు, కింది వాళ్ళంతా తెలుగుదేశంలోకి వస్తారు. ఇదే పద్ధతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన తెలుగుదేశం ఇదే ప్లాన్లో అక్కడ అమలు చేస్తున్నారు. పెద్ద స్థాయి వైసీపీ వాళ్ళంతా తెలుగుదేశంలోకి వస్తున్నారు, కింది స్థాయి వాళ్ళంతా జనసేనలోకి చేరాలనేది అక్కడ యాక్షన్ ప్లాన్. అదే యాక్షన్ ప్లాన్ తెలంగాణలో కూడా అమలు చేస్తే అప్పుడు కాంగ్రెస్కి హెల్ప్ అవుతుంది, కాంగ్రెస్ జగన్ని రానివ్వదు, చంద్రబాబుకి ఇక్కడ హెల్ప్ అవుతుంది, బీజేపీ కూడా భయంతో ఉంటుంది. ఇది చంద్రబాబు గేమ్ ప్లాన్ అని చెప్తున్నారు. ఇది నిజమా కాదు మనకు తెలియదు, కానీ ఈ గేమ్ ప్లాన్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది చంద్రబాబుది. ఎందుకంటే బీజేపీకి భయపడాల్సిన అవసరం లేదు, బీజేపీనే చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళే భయంతో ఉండాలి. కాబట్టి చంద్రబాబు నేను నా అవసరాల రీత్యా, లేకపోతే ఆయన చెప్పే భాషలో రాష్ట్ర అవసరాల రీత్యా ఆంధ్రప్రదేశ్లో మీతో ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర అవసరాల రీత్యా నేను కాంగ్రెస్లో ఉంటాను అని రేపొద్దున చెప్పచ్చు. సో అందుకని ముందు ఆయన ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఇప్పటికిప్పుడు తెలుగుదేశంలో చేరతామనుకున్నా కూడా ఆయన లేదు కాంగ్రెస్లోకి వెళ్ళండి అని చెప్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసినా కూడా మీరు కాంగ్రెస్లోకి వెళ్ళండి అని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే తెలుగుదేశంలో కంటే కూడా కాంగ్రెస్ని బలోపేతం చేయాలి, తెలుగుదేశం సెకండ్ రోల్ ఇక్కడ ప్లే చేయాలి అనేది ఆయనకున్న అండర్స్టాండింగ్. సో దీనివల్ల ఇక్కడ తమ ప్రభుత్వం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగూ బీజేపీకి వేరే గతి లేదు కాబట్టి తనతో ఉండాలి. ఎందుకంటే నేషనల్ లెవెల్లో రేపు చంద్రబాబు అవసరం బీజేపీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వేరే గత్యంతరం లేదు, తనతో ఉండాలి. ఇక్కడ మా పాలసీ వేరు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ వేరు, మాకు దానికి ఇదేమి లేదు అని ఇక్కడ చెప్పచ్చు. సో ఇది చంద్రబాబు ప్లాన్గా ఉంది. ఈ ప్లాన్ ప్రకారం చంద్రబాబు మూవ్ అవుతూ వెళ్తున్నారు, అందుకనే ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. సో ఇది ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం, కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాన్ని జగన్ని అడ్డుకోవడం, ఇది ఒక పద్మోహంలాగా అల్లుకుంటూ వెళ్తున్నాడు. దీన్ని మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ ఎలా డీల్ చేయబోతున్నారు, అక్కడ జగన్ ఎలా డీల్ చేయబోతున్నారో చూడాలి.